ప్రార్థిస్తున్నాం. మా గుండె టాక్సిక్తో ఉందా? మా టాక్సిక్ హార్ట్ అమ్మాది, చెడ్డ హృదయమా, ఇదిగో నీ ముందు మేము క్షమించమని ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి మేము ఎవరి కోసం కాదు కానీ నీ కోసం బతుకుతాం, నీలో ఉండి అందరి కోసం బ్రతుకుతాం. నువ్వు రాజువి తండ్రి, నిన్ను ఎప్పుడు రిజెక్ట్ చేయి, నీ వాక్యాన్ని రిజెక్ట్ చేయి. కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, హ్యూమిలేషన్ అనిపించినా నువ్వే మా రాజువి. మాకు ఆల్రెడీ రాజునుడు, ఇంకో రాజు అవసరం లేదు, ఇంకోరు సలహా వద్దు, ఇంకోరు వాక్యం వద్దు, ఇంకోరు మాటలు వద్దు, మాకు నువ్వే రాజువి. మా డబ్బు గురించి, మా పిల్లల గురించి, మా భర్త గురించి, మా భార్య గురించి, మా జీవితం గురించి, మా భవిష్యత్తు గురించి, మా యొక్క రాబోయే ప్రతి దినం గురించి నువ్వు ఏం చెప్పావో చెప్పేశావో, నీ మాటలే మాకు చాలు, రాజు మాట్లాడిన మాటలే మాకు చాలు. ఇంకా మరలా వేరే సలహా వద్దు, ఇతరులను చూసి మేము నడవు, వాళ్ళలాగా అందరిలాంటి రాజు మాకు కావాలి. మేము అనంతరు అందరితో మాకు ప్రమేయం లేదు, మేము రాజును కలిగి ఉన్నవారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటు, మాతో మాట్లాడినందుకు, మా జీవితాలు మార్చినందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఏసునామను వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్. సో ఈ సమయంలో బలలో పాల్గొందాం. పిల్లరా, మరి రొట్టె రసము తీసుకొని సుంకమ్మ ఆడుంది వాళ్ళ ఇంట్లో మా అట్లే. ఓకే, మీరు బల్ల తీసుకొని కూర్చున్నట్లయితే నేను వాక్యం చదువుతాను. ఎవరు చెప్పు? అయ్యా అట్లా నా ఓన్లే వాకిలు తెలుసు, ఏం బల్ల ఇస్తాము. ఓకే మా మేరీ, వచ్చి కూర్చో ఉన్నాము. చెక్కవాకులు మేరీ, ఈ చెక్కవాకులు అట్లా బయట చెక్కవాకులు సర్లే వాకి దర్శిస్తాయి. చెప్పు ఇట్లా ఈరోజు లేదు మా ఎవరు వచ్చారమ్మా? ఒకతే ఉందా? ఉండమను, మనం ఈ బల్ల తీసుకుని ఇస్తాం, బల్ల తీసుకురా. బల్ల తీసుకొని మనం కూర్చుందాం. మొదటి మరి కొరంథీయులు రాసిన పత్రిక మత్తయి సువార్త 26:26. మత్తయి సువార్త 26:26. ఎస్, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించ